హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఇంకా చెప్పడానికి లేదు, అసలు ఏం చెప్పాలని కూడా అర్థం కాలే. పోయి వచ్చినాము, ఆల్రెడీ వీడియో తీసుకొచ్చినాము. ఒక లైఫ్ రిస్క్ వీడియో ఏదైనా ఉందంటే మా జీవితంలో మేము తీసిన వీడియోలు అన్నింటిలో ఇదే లైఫ్ రిస్క్ వీడియో. ఎవరన్నా హార్ట్ పేషెంట్లు కానీ లేదంటే సెన్సిటివ్ పర్సన్స్ కానీ ఈ వీడియో దయచేసి చూడొద్దు, ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైన వీడియో మేము తీసిన వాటన్నిటిలో నిజంగా సీరియస్గా చెప్తున్నా. మీరు ఏమైనా అనుకోరు, బిల్డప్ అని అనుకోండి లేదంటే ఏదన్నా అనుకోండి, వీడియో మాత్రం ఒక రేంజ్లో ఉంది. యాక్చువల్లీ మేము ఒక మన కామెంట్లు మన సబ్స్క్రైబర్లు పెట్టిన కామెంట్ ప్రకారం ఈ బోయవాండ్ల పల్లికి రావడం జరిగింది. ఇక్కడ ఏముందంటే వాల్మీకి గుహ ఉందని చెప్పినారు. ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత ఇది వాల్మీకి గుహ కాదు, కొంతమంది మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసినారని చెప్పినారు. చెప్పిన తర్వాత మేము అట్లే దీనికి ఏమైనా ఇంకా హిస్టరీ ఉందేమో అని కొంతమంది పెద్ద మనుషులను అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పినారంటే పొర్రపాటున కూడా మీరు ఇద్దరు పోవద్దు, మీరిద్దరు పోయినారంటే ప్రాణాలతో తిరిగి రావడం కష్టం అని చెప్పినారు. సర్లే, ఎందుకు మన ఊరికి రిస్క్ చేయడం అని చెప్పి ఒక అన్నను మనము ఒక అన్న హెల్ప్తో అదే ఆ అన్న పొలం వచ్చేసి ఇదే ఆ అన్న హెల్ప్తో మనం ఆ గుహలోకి పోవడం జరిగింది. పోయిన తర్వాత ఆ గుహలో ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చెప్తా వినండి. ఒక శివలింగం, 7 కోనేర్లు, ఇంకా పంట వేయడానికి ఎంతైతే స్థలం కావాలో అంత స్థలం లోపల ఉంది. కానీ మేము లోపలికి పోయిన తర్వాత ఏం జరిగిందనేది నేను మీకు చెప్పను. డైరెక్ట్ మీరే, మేము ఆల్రెడీ పోయించినాము, మీరు చూసినారంటే మాత్రం ఇంకా ఇంతకంటే మంచి వీడియో యూట్యూబ్లోనే లేదు, ఇంకా మీకు చెప్పనీకి లేదు. లోపలికి వచ్చిన తర్వాత నా పరిస్థితి చూడండి, మొత్తం గబ్బిలాలే లోపల. ఇట్లుంది పరిస్థితి, ఇదంతా ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయినా. కింద కూడా చూడండి ఎట్లుందో, ఈ మైకు పనిచేస్తుందో లేదో కూడా అర్థం కాలే. ఇదంతా బురద. ఇక్కడ కాళ్ళు చూడండి, బురద. లోపల ఎట్లుందంటే సినిమా, మీకు సాహసం సినిమా ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు కనపడతాయి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ అన్న సాయంతో మనం ఇప్పుడు ఆ కొండ మధ్యలో ఉన్న గవి దగ్గరికి వెళ్ళబోతున్నాము. అన్న, దాని గురించి నీకేమేమి తెలుసు, ఏంది హిస్టరీ, నీకు తెలిసింది ఏమన్నా చెప్పు. ఆవు పొదుగులు ఉన్నాయి. ఆవు పొదుగులు, 7 బావులు ఉన్నాయి. 7 బావులు ఉన్నాయి దాంట్లో. వైబా, ఇంకా రేగడు ఉంది. చేను మాదిరిగా, చేను మాదిరి రేగడు ఉంది. రేగడు ఉంది, మిక్చర్లు దాటిపోవాలా, మిచ్చన్ల మీద దాటిపోవాలా, రెండు తాళ్ళు పట్టుకొని దిగిపోవాలి లోపలికి, రెండు తాళ్ళు పట్టుకొని లోపలికి దిగాల. మొత్తం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అది గవి, అదే గుహ? వచ్చే కిలోమీటర్, పోయే కిలోమీటర్ ఉంటుంది. వచ్చేకి 1 కిలోమీటరు, పోయేకి 1 కిలోమీటరు, అంత పెద్ద గవి ఇది. సరే ఫ్రెండ్స్, అన్న సాయంతో మనము ఇంకా గవిలోకి పోదాము. గవి అంటే గుహ బా. సరే పోదాం రండి అన్న, ఇటు సైడ్ పోవాలా మనకు, అక్కడ పైన కదన్న దా. పైకి ఎక్కాలా? పైకి ఎక్కాలేమో, మైక్ ఊడిపోయింది నాది. నువ్వు జాగ్రత్త రా రే. వచ్చినామా? అడి పోవాలా? సరే సరే. రా ఫ్రెండ్స్, వచ్చేసినాం గవి దగ్గరికి. చుక్కలు కనపడినాయి, ఎండ విపరీతమైన ఎండ. అన్నా ఇవి తేనెపారి గలా కాదా? సరే సరే. ఏం కాదురా, 7 వరకు కనపడుతుందిరా.
గబ్బిలాలు ఉన్నాయా? అవునులే సౌ ఆసనం వస్తుంది, సౌండ్ కూడా ఉంది. చెప్పులు ఇప్పేసే మేలంటావు? ఇప్పిన చెప్పులు పేసి బ్యాగ్ సైడ్ బ్యాగ్ అటు సైడ్ పెట్టి లైట్ తీసుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపలికి కావాలా. చూడండి అన్నకు మొత్తం అవగాహన కాబట్టి అన్న ఫస్ట్ వెళ్తాడు, అన్న వెనకలో మనం వెళ్దాం. మన బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేసి వెళ్దాము. వీలైనంత దూరం చెప్పులు వేసుకుపోదాము, దాని తర్వాత విప్పేస్తే బెటర్ అని చెప్పినాడు అన్న. మొత్తం విపరీతమైన గబ్బిలాలు ఉన్నాయి. నాకెళ్ళి అయినా లైటు లైట్ అయ్యి ఇంకా సెల్యూ లైట్ అంటే నేను వాయిస్ రికార్డ్ చేస్తాంట, ఇంకా పడంలే దా పోదాం రండి. ఇంకా ఇప్పుడు నా దగ్గర కూడా లైట్ ఉంది, నాకు కూడా ధైర్యం వచ్చింది. జాగ్రత్తగా, అరే లైట్ వేసిన చూడు నీకు దాదా. అడుగడుగు ఆచితూ చేయాలా, పైకి కదా మొత్తం గబ్బిలాలండి. అయినా తెల్లగా కదా, ఇంకా చాలా గబ్బిలు ఉండయా లోపల? అవునులే, నువ్వు చెప్పడం కంటే చూసినాము అనుక కిక్కే వేరు. లైట్ వేసినాడు మనోడు, ఒక రేంజ్లో కనపడతారు ఇప్పుడు వ్యూవర్స్కి. ఓ సొంత ఊరు మాది ఉయ్యలవాడ అల్లగడ్డ దగ్గర. ఓ తిరుగుతూ ఉంటాం మేము, ఇట్లా చరిత్ర వీడియోలు తీస్తూ ఉంటాం అన్నమాట. చరిత్ర సంబంధించి ఓ భయంది అది పొదుగు, అదే ఆవు పొదుగు. భయంకరంగా లోపల ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అవి ఆవు పొదుగు అంటారంట. ఇటువంటివి ఇంకా ఉన్నాయి లోపల చాలా. లోపల నేను చెప్పను కదా మీరు చూస్తారని. చెప్పేది లేదంట, సినిమా ట్రైలర్ కాకుండా సినిమా చూపిస్తారంట లోపల. పోదాం రాండి ఇంకా. అబ్బా ఇంతవరకు మన వీడియోలలో ఎప్పుడే కానీ ఇంత పెద్ద గుహలోకి రాలేదు నేనైతే. ఇదంతా ఆవు పొదుగులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆవే లేదు పొదుగింది అంటారా, వీళ్ళు చెప్పింది మనం చెప్తున్నాం అంతే. రా నరేంద్ర జాగ్రత్త రావాలను. ఓయబ్బా మరి పొర్రపాటున కూడా ఇక్కడ నుంచి ఇటు జారినామంటే డైరెక్ట్ నా కింది పోతాం కదూ. అవి చెప్పులు ఇప్పేసాగు, చెట్టు కావు నిజంగానే. ఏం కాదులే ఏం కాదులే, ఫ్యామిలీనా చాలా జాగ్రత్త కోసం జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ నుంచి మనం దిగాల, తాడు పట్టుకొని దిగాల. ఇది కదరా నాయన అసలైన అడ్వెంచర్ అంటే. ఈశ్వరుడు స్వయంభుగా తెలిసినది అది. చూడండి ఫ్రెండ్స్, మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారు, అట్లే స్వయంభుగా తెలిసిన ఈశ్వరుడు. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, ఈడ చూడండి, పైన ఆవు పొదుగులు చూడండి. నిజంగబ్బా అసలు సినిమాలలో చూపిస్తారు చూడు, ఒక విచిత్రమైన ప్లేస్కి వచ్చినట్టు అట్లుంది. సరే పోదాం పన్న. చేతులు పట్టుకోకూడదు, చేతులు పట్టుకోకూడదు ఒకరికొకరు.
ఎవరికొద్దివాళ్ళు నేను పోతాంటాను ముందా మీరు చేతులు పట్టుకోకూడదంట ఎవరికొద్ది వాళ్ళు పోతుండాలంట ఇప్పుడు ఇలా రూట్లు తప్పు అవునవును లే పెద్దాయన నా అది తీసుకుని తీసుకొచ్చాడు తాడు పట్టుకుంది కాదంటావు రే నువ్వు కెమెరా ఎట్ట తీసావు నాకు అర్థం కాకుండా అది అసలు ఇంత కష్టంగా ఉందిడా ఎక్కేటప్పుడు ఈజీ కదా తాడు బాగా కట్టినారు మీ దగ్గర పడుకుంది పరిస్థితి ఆ నుంచి మిచ్చాను ఉంది ఏం కాదుపా లైట్ 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 అయినా నువ్వు దిగుతావా అవునులే నువ్వు వారకు రావాకు ఎందుకంటే పన్నామంటే డైరెక్ట్ పోతావు కిందకి ఇంకా మళ్ళీ ఇంకా ఏం లేదు ఇంకా ఓయప్పా రేనా రే పెద్ద రిస్కే ఇది ఒక రేంజ్లో ఉంది లైట్ అయ్యి లైట్ అయ్యి పోయినావన్నాడికి ఎక్కేటప్పుడు ఎక్కొచ్చు కదా ఏడ లైట్ ఇచ్చినవరాను మొగానికి ఇది కదా బిర్రు పట్టుకాలి కదా జాగ్రత్తనైనా అవి వచ్చినాలే అమ్మా రే మామూలు రిస్క్ కాదురా ఇది లైఫ్ రిస్క్ ఇది నేను ఇటు సైడ్ పెట్టాలనా కాళ్ళు ఎడమ కాలు ఇక్కడ కాళ్ళే జారుతున్నాయి లోపల అయ్యో అబ్బా సంబాల్ లోతు వస్తానులే గట్టి పట్టుకుని రే తాడు నువ్వు కూడా అట్నే పట్టుకొని రావాలా లేకుంటే కెమెరా ఇస్తావా రాలేవేమో ఓయ్ అబ్బా మెయిన్గా కాళ్ళు జారుతున్నాయన్నా తాడేం గట్టిగానే ఉంది వచ్చిన ఫ్రెండ్స్ ఫైనల్గా నరేంద్ర కూడా వచ్చేసినాడు ఒకసారి దారి చూడండి మేము వచ్చిన దారి ఎంత భయంకరమైందో ఏమాత్రం కూడా ఆ తాడు జారినామనుకో ఇంకా డైరెక్ట్ కిందికే మనం ఇక్కడ ప్లేస్ కూడా చూడండి ఏ విధంగా ఉందో యూట్యూబ్ చరిత్రలో నిజంగా మీరు ఇటువంటి వీడియో ఏమో నాకు చూపించండి అసలు మాటలు లేవు మనసులో ఏమనిపిస్తుందంటే అనవసరంగా వచ్చినాము కదరా అని కూడా అనిపిస్తుంది కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడి చేసేది అయితే లేదు దా అన్న ఇదే కదా కింది దాకా ఇవే మిచ్చినా కదా రాన్నా లేదు లేదు నేను పోతా ఫస్ట్ నేను పోయిన తర్వాత నువ్వు నెక్స్ట్ రా ఇరగదు కదా మంచి స్ట్రాంగ్ చేసినారులే పడితే నిజంగా అడ్రస్ లేదు అడ్రస్ ఉండదు అంత భయంకరంగా ఉంది అది ధైర్యం లే మాకు చెప్పినారనా ఊరి బయటే ఏమని చెప్పినారంటే మీరు ఆడికి పోతున్నారేమో పొరపాటున కూడా ఇద్దరు బాగరి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడిపోయి అన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం మిచ్చని దిగినాము చూడండి మనం దిగిన మిచ్చని ఎట్లుందో ఎంత వంకరగా ఉందంటే ఇంకా అసలు పైన చూడండి ఇంకా దురానైనా రారాంగ పదాం ఒక నిమిషం ఆగ మైక్ పనిచేస్తుందో లేదు ఇది ఒక డౌట్ ఇక్కడ చూస్తే ఇంత భయంకరంగా ఉంది
నా ఇంకెంత దూరం పోవాలా? దాదా తగ్గేదేం లేదు ఇంకా పోయేదే. మరి రాళ్ళ మీద కాలు పెట్టు, రాళ్ళు తెగినా పర్లే, రాళ్ళు కాదు మన కాలు తెగినా పర్లే, కానీ బుడ్దండి చోట పెట్టాకు జాగ్రత్త. ఇక్కడ ఒక గుహ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మన సైడ్కి ఒక గుహ ఉంది, బహుశా వాళ్ళు తపస్సు చేసుకోవడానికి. లైట్ ఆఫ్ చే, చూడండి బాగా చూడండి లోపల ఏముంది. లోపల వచ్చా దీని లోపలికి? పోయేకి లేదు, పోయేకి లేదా? భయంకరంగా ఉంది అది. ఇదే మంచి పట్టరు, ఆడిపోతేనే ఆడిపోతేనే పట్టాడు. ఇట్లాంటి దానికే పోవాలా? పోయచ్చా? వదిలేసాయి ఆడి వరకు, వేరే పోతా పోతాను ఆగు. కానీ విషయం ఈడి దాకానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ దారింది రే నరేంద్ర, దారింది ఇట్లా. వద్దులే వద్దులే సాయి, వద్దులే, తేళ్ళు పాములు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బాగానే వస్తుందా? బాగుద్దురా నాయనా. నా ఇట్లా ఎక్కడ పోవాలా మళ్ళా? ఏది రేగడి చేను పోతుందా? చూచావు, నీకు తమాషా ఉందిరా ఇంత ఇంత సినిమా చూసాక కూడా. దేవుని దయ వల్ల పాములు తెల్లులు ఏం లేవు. ఇడేముంది మీరు చూడండి, రండి స్వప్న ఒక చూడండి. మీరు చెప్పేది ఏం లేదంటావు, డైరెక్ట్ సినిమానే చూపించావు. ఇంకా చూస్తే అవునవునులేనా? ఓ నా చెల్లు, లోతు ఉందే అది, లోతు ఏం లేదంటావా? ఇది లేదులే. వస్తానా ఫ్రెండ్స్, పోయే కొద్ది ఇంకా లోపలికి పోతానే ఉన్నాము. 1 కిలోమీటర్ అన్నాడు కాబట్టి ఈడ భయంకరంగా ఉంది. ఇంకా ఓయబ్బా, ధైర్యం ఉంటేనే దారి పని అంటే ఇంకా బక్కడేకి పోయి ఎట్ట పోతా? ఎట్ట పోయే దిల్లు అంటావు? ఎట్ట పోయే దిల్లు మంచిగానే ఎక్కడ. ఒక్క నిమిషం నా, ఎట్ట ఏడాడుగు పెట్టాలా? ఓయ్ అబ్బా, ఏంది ఇది బొక్క బొక్క వండి బీడా, అంత లోతుంది. రేనా రే, తమాషా వీడియో కాదరా ఇది? బాగున్నాయినా రా రా, ఎలా దిగు? నేను పోయేది కాదరా, ఇక్కడ నాకేం కనపడకుండా ఉంది. ఏం కనపడుతుంది? నువ్వు రావాలనే కూడా కష్టమేడా. ఎట్టందనుకున్నావు? బొక్కంది ఒకటి ఇడా, కాలు దారి బొక్కలు పడినామంటే అంతేగా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2 కొండల మధ్య ఉండా, ఈ దాటుకోపోయిన తర్వాత ఇక్కడ మన పక్కనే ఒక మిచ్చన్ ఉంది, నా 2 కాళ్ళ మధ్యలో ఒక గవింది, దీంట్లో పడినామంటే ఏడవే తెలుదు. ప్రజెంట్ అయితే వీడైతే కట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే వాడు రావాలంటే కష్టం, నేను పోవాలనే కష్టం. అది ఇప్పుడు నేను ఫోన్ జోబులో పెట్టాను అనుకో,
రికార్డ్ చేయడానికి ఉండదు, రికార్డ్ అంట వాయిస్ రికార్డ్ చేయడానికి ఉండదు. ప్లస్ అలాగే ఇది నోట్లో పట్టుకొని పోవాలి ఇట్లా. అట్లా వీలుంటే రికార్డ్ చేద్దాం. వచ్చిన మరి నీకు ఓ అబ్బరే ఎంత దూరం ఉంది అనుకునేవి అది మిచ్చనా మిచ్చనా నీకు ఎంత కాదన్నా ఒక 50 మీటర్ల దూరం ఉంది మిచ్చనా. అంత కిందికి ఉంది, అంత కిందికి ఉంది దుర్రానైనా. సరేలే నువ్వు ఆఫ్ చేసి ఈ నుంచి ఎక్కిరాంగా, నేను లైట్ వేసింటా ఇట్లా. నువ్వు ఇటు దానికి వచ్చినావంటే మనం ఎట్లా కూడా పోవచ్చు. ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది మీ ఇచ్చిన ఎంత దూరం ఉందనేది. చూసినారంటే చాలా క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఒక చేతిలో ఫోను, ఒక చేతితో కడ్డి. ఇప్పుడన్నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్తలు సబ్స్క్రైబ్ చేయండి నా. ఇటువంటి ప్లేస్లు ఎట్లా అంటే మాకు కొంచెం ధైర్యం ఉంది, అందుకే వచ్చినాము. మీరందరూ వచ్చి ఇక్కడ చూడలేరు. చాలామంది అక్క వాళ్ళు చూస్తుంటారు, అన్న వాళ్ళు చూస్తుంటారు, అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ ఇటువంటి చోటికి రాలేరు. చూడండి ఎట్టందో గవి. ఉన్ని 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 మిచ్చని మీద నేనా ఏం కాదు కదా వస్తానా నా. ఇంత దూరం మిచ్చన్లో తెచ్చి ఎట్ట పెట్టినారనా, పెద్ద ఓపికే అది. ఓపిక ఉండాలా, ధైర్యం ఉండాలా, అన్ని ఉండే ఇంత దూరం రాగలుగుతారు. సగానికన్నా వచ్చినానా, వచ్చినాలే. ఏంది నా అసలు ఎంత భయంకరంగా ఉందనుకునేవా. మేము ఎప్పుడు ఇట్లాంటి వీడియో చాలా వీడియోలు చేసినాం కానీ ఇట్లాంటి ప్లేస్ చూడలేను. మా వాల్మీకి గుహ అంటే ఏమన్నా వాల్మీకి గారు ఏమన్నా ఇక్కడ ఇక్కడ కూర్చొని ఏం తపస్సు చేసినారో లేకుంటే రామాయణం రాసినారో అనుకున్నాం అంతే. కానీ ఓ అబ్బా ఇట్టుంటుంది అనుకోలే. ఎందుకు లైట్లు లేకుంటే ఏమన్నా ఉందా ఇంకా పరిస్థితి? ఎవరు పోలేము, యాడికి పోలేము. ఇంకా ఇన్నేం అనుకుని ఏడు చండాలంగా. చేయి చేయి కట్ చేయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కేచ్చిన మిచ్చని చూడండి ఒకసారి. ఓ అబ్బా ఇంకోటి ఇంకోటి చూపిస్తా చూడండి. ఈ మిచ్చన పక్కనే రెండు గవ్వులు ఉన్నాయి. ఆ గవ్వులు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ పన్నామంటే అడ్రస్ లేదు. కోమాలోకో ఇంకా ఏడుకోంగ ఎవరు పట్టుకురారు, ఎవరు పిలుచుకురారు మనల్ని ఇంకా దాంట్లోకి. ఇటు సైడ్ చూడండి, మళ్ళీ నా లెఫ్ట్ సైడ్ కూడా, నా లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక గవ్వి ఉంది. నేను ఇప్పుడు ఎటు పోవాలి మనం? ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలా? ఏది ఏంది ఈడ గవ్వింది కదన్నా, పన్నెండు ఈడ నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం నువ్వు ఏంది నా పడితే పడితే కోమాలకి ఏంది సామి? మరి ఇంక ఆపేది బెటర్ అనుకుంటారే. సాహసానికి కూడా హద్దు ఉండాలా. ఇప్పటికే ఇంట్లో వాళ్ళకి ఈ వీడియో చూసేంత వరకు ఇంట్లో వాళ్ళు వీడియో చూసినారంటే మనల్ని ఇంకేంలే. చెప్పులతో కొడతారు ఖచ్చితంగా, చెప్పులతో కొడతారనా? ఏందనుకున్నా ఇప్పుడు మనం వచ్చినది. సరే ఫ్రెండ్స్ ఇంకా అందుకే ఇంత దూరం వచ్చినాము, ఇంత ధైర్యం ఉంది కాబట్టి. ఇంకా ఈడి పోవడం అంటే ఆల్మోస్ట్ ఒక అర్ధ కిలోమీటర్ వచ్చింటామన్నా. అర్ధ కిలోమీటర్ వచ్చింటామా? ఇప్పుడు వచ్చినంత ఉంటుంది. ఇప్పుడు మనం పోతే ఏముంటుంది, కిందకి పోతే ఏమి ఉంటాయి? రేగడు ఉంది, చేను మాదిరిగా లోపల చేను ఉంది. చేను ఉంది, రెండు లారీలు తిరుగుతాయి. రెండు లారీలు తిరుగుతాయా? తిరుగుతాయి. ఇదేమి విందనయ్యా,
రెండు లారీలు తిరగడం ఏమో మనం తిరిగి దాంట్లో పడినాం అనుకో గవాయంగా మళ్ళీ అట్టనే దాని పక్కనే ఇంకో రెండు గయ్యలు ఉన్నాయి ఇట్లా రెండు గవిలు రెండు గయ్యలు అయిపోతేనే మళ్ళీ తల వంచి పోవాలా అలా పోతేనే రెండు తమ్మాలలో బాయ్ వస్తుంది ఒకటి బాయ్ మళ్ళీ దాని పక్కనే నందీశ్వరుడు వస్తాడు మళ్ళా ఈశ్వరుడు వస్తాడు అక్కడ ఈశ్వరుడు మళ్ళీ అది అయిపోతేనే ఐదు బాయలు వస్తాయి మళ్ళీ సపరేట్ ఇంకో బాయ్ వస్తుంది ఇదేం నిన్న స్వామి యూట్యూబ్లో యాడే కానీ ఇట్లాంటి వీడియో ఉండదురా పోదామంటే లైఫ్ రిస్క్ అంతే వద్దులే ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఏమన్నా అనుకోండి ఎవరి లైఫ్లో వాళ్ళకి ఇంపార్టెంట్ కదా అందుకనే సాహసానికి కూడా నిజంగా ఒక హద్దు ఉండాలనే ఉద్దేశంతో ఇంతటితో ఆపేస్తున్నాము వీడికి కష్ట కష్టాలు పడినాము మేము నార్మల్గా అందరి లెక్క చదువుకునే వాళ్ళమే మేము చిన్నప్పటి నుంచి మొరటు పనులు కూడా ఎప్పుడేం చేయలేదు సరే ఇంక ఇంతటి తాపేద్దాంనా వీడియో అయితే మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా చాలాగా అసలు చెప్పలేని వీడియో అంగా ఒక రేంజ్లో ఉందబ్బా ఈ ప్లేస్ కానీ ఇది కానీ అవు ఇప్పుడు నేను చోట మూడు గవ్వులు ఉన్నాయి ఎటవయో తెలుదు పట్టుకోలే తీసుకొని కూడా రాలేరు ఇక్కడే ఒక ఐదారు మంది రాలేక రాలేక చచ్చిపోయారు చచ్చిపోయినారు ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ గవిలోకి దాదాపు ఒక ఐదారు మంది వచ్చి ఇంకా ఈ వెనక్కి తిరిగి రాలేదంట ఇంకా చచ్చిపోయారు అంత భయంకరమైంది ఇది సరే మీ అందరికి వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాకైతే ఇంకా ఓపిక లేదు ఈ నుంచి బయటకు పోతే చాలనిపిస్తుంది పంపన్నారు ఇంకా చాలా ధైర్యవంతులుగా మీరు కన్నా అభినందిస్తా అంటే రికార్డే ఇడదాకనా ఫ్రెండ్స్ ఇప్పుడే బయటకు వచ్చినాము కొత్త ప్రపంచంలోకి వస్తే ఎట్లుంటుంది అట్లుంది ఒక అంధకారంలోంచి బయటకు వచ్చినాము ఏం గవీరా నాయనా పోయే కొద్దీ లోపలికి పోతానే ఉన్నాం బట్టలు అన్నీ తడిసిపోయినాయి వద్దులేగా వద్దురా నాయనా ఇటు చూడండి ఎట్లా తడిచిపోయినాయో మొత్తం మాసిపోయినాయి ఈ అబ్బా ఇక్కడ చూడండి మొత్తం ఇట్లేగా పరిస్థితి అంతా ఎవరు పోయినా కూడా ఇదే పరిస్థితే మ్యాక్సిమం యూత్ అయితే కొంచెం డేర్ చేసి పోవచ్చు వేరే వాళ్ళు అయితే పోవగలిగిన దయచేసి కూడా నరేంద్ర గారు చూడండి ఈయన రే కంపన్న తీసుకోరా కనీసం తీసుకోవాలి కంప కూడా తీసుకోకుండా ఇంటనే పెట్టుకున్నాడు ఏందిన్నా బొప్పాయి పండు తెద్ద అన్న మా కోసం హెల్ప్ చేసింది కాక బొప్పాయి పండు కూడా తెచ్చిస్తున్నాడు థ్యాంక్స్ అన్న ఎట్ట తిని ఇంకా చీల్చడం తినడమేనా ఏంత గట్టి గుద్దు తాగు వైబా చెయ్యే పోతుంది ఓపిక లేదున్నా ఏదన్నా ఆదిమానవు లెక్క అది కట్టెనో యాదో ఒకటి ఇన్నా దీన్ని పలగొడతా కట్టెనో రాయో ఆగు అప్పా కోతి చేష్టాలు చచ్చి ఇట్టినట్టాయి పలగొట్టున్నా కానీ నా పలగొట్టు తిన్నాం పీగునా చాలా సార్లేనా తిన్నీకి పనికి రాదు ఇక్కడ పెద్ద తిన్నారు కదా బొప్పాయి చెట్టు దానిదేనా ఇది ఇట్లుంటుంది ఫ్రెండ్స్ పరిస్థితి కొన్నిసార్లు బయటకు వచ్చినప్పుడు పల్లెటూరులలో వీడియోలు తీస్తుంటే ఇట్లుంటుంది ఏయ్ పోతాంలేనా ఇంకా యాడ కదల బుద్ధి కాకుండా ఇంక ఈ నుంచి ఎందుకు గంట అన్నా కర్నూలు పోవాలా బైకే కదా బలం చూపించ బలం అంతా అన్నీ అయిపోయింది నీ ఇక్కడ బలం చూపించేది దొనారిగా తింటావా నాకు నడుము పట్టుకుంటుంది రే ఇక్కడ సైడ్కి ఆపరేషన్లో ఏంలే అంటే ఉన్నట్టుండి సాహసించినాం కదా